సార్, ఈ మధ్యన మీ సినిమాల కంటే మీరు డైరెక్షన్ చేసిన దానికంటే కూడా యాక్టర్గా బాగా చూసేస్తున్నాం అంటే సుందరానికి అయితే విపరీతంగా ఉంది మీ క్యారెక్టర్ మామూలుగా. తర్వాత ఏంటి సార్ డైరెక్షన్, మీ డైరెక్షన్ అంటే మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, మీ రైటింగ్కి ఫ్యాన్స్ ఉన్నారు, అది కొంచెం అది పక్కకి వెళ్తుందా లేకపోతే ఆర్టిస్ట్గా బిజీ అవుతున్నారా, ఈ అవకాశాలు వస్తున్నాయా? లేదండి, అంటే పక్కకి వెళ్ళేది అయితే ఏం లేదు. ఇప్పుడు నేను రాసిన సినిమా ఒకటి వస్తుంది త్వరలో, అలాగే డైరెక్ట్ చేయబోయే సినిమాలు రెండు డిస్కషన్లు ఉన్నాయి మధ్యలో. కోవిడ్ తర్వాత అందరికీ ఏదో ఒక రకంగా మనకి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అయింది. నా జీవితం ఎలా ఎఫెక్ట్ అయిందంటే కొంత బహుశా కోవిడ్ తర్వాత ఎటువంటి సినిమాలు రావాలి అనే ఒక ఆలోచన అనేది పాపులర్ అయింది కాబట్టి మేబీ కొంచెం అటు ఇటు లేట్ అయింది. కానీ మీకు నిజం చెప్పాలంటే నేను అక్కడ ఆగల. నాకు మొదటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీకి వచ్చిన ఈ 14 ఏళ్ళు 15 ఏళ్ళలో మొదటి నుంచి కూడా నా ఎదురు వచ్చిన ప్రతి అవకాశాన్ని, అది మంచి అవకాశం అయితే కనుక, నా పద్ధతులు తగ్గ అవకాశం అయితే కనుక ఖచ్చితంగా టేకప్ చేసాను. ఎందుకు ఇదే మా టీవీలో నేను షోస్కి, టెలివిజన్ షోస్కి కో డైరెక్టర్గా చేశాను, ఆర్ట్ డైరెక్టర్గా చేశాను. సో జెమినీలో అప్పుడప్పుడు కపుల్ ఆఫ్ ఈ పండగల ప్రోగ్రాములకి ఆర్ట్ డైరెక్షన్ చేశాను. సో ఎదురు ఏ అవకాశం వచ్చినా కూడా చేసుకుంటూ వచ్చాను. అలాగే నా రీసెంట్ సినిమా తర్వాత నేను డైరెక్షన్ కూడా చేశాను. పోయిన సంవత్సరం నా డైరెక్షన్ ఒకటి రిలీజ్ అయ్యింది. సో ఎవ్రీ ఇయర్ ఒకటి రిలీజ్ అవుతూనే వచ్చింది. పోయిన సంవత్సరం హైదరాబాద్ మోడల్లో హైదరాబాద్ ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను. ఏంటంటే ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు మనం చేయాలనుకున్న పనులు కొన్ని ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ లోపల ఎదురొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళ్ళండి. ఆ ప్రాసెస్లో యాక్టింగ్ అనేది అవకాశాలు ఎదురొస్తున్నాయి. నన్ను పాత్రలో పెట్టి చూడగలుగుతున్నారు. నితిన్ కానివ్వండి, లేదంటే వివేక్ ఆత్రేయ కానివ్వండి. ఐ షుడ్ థ్యాంక్ వివేక్ ఫర్ గివింగ్ మీ దట్ జోసెఫ్ అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే అది ఒక మళ్ళీ నాకు ఎందుకో ఒక చిన్న హోప్నిచ్చింది. అంటే నేను అంటే యాక్టింగ్ నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ద క్రాఫ్ట్స్లో, వెరీ చాలా ఇష్టమైన క్రాఫ్ట్ నేను వచ్చింది యాక్టర్ అవడానికి. సో అది మళ్ళీ నన్ను తీసుకెళ్ళి ఆ క్రాఫ్ట్లో పెట్టింది. అంతేగాని అన్ని రకాలుగాను వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నమే చేస్తున్నాను.